ग्रेटर विशाख मुनपल कमीशनर गुम्मल सृजन ने रोजल कृतम पंडंटी बिड को जन्मनिचार विशाख जॉइंट कलेक्टर का पनचे सृजन महाविशाख नगर में प्रति प्रात प्रजू वारी स्थितगत पूर्ति अवगाहन उ ने बिड को इंट नीचे वदली महम्मारी करोना पै पोरा ओ सैनिक रालीलाचि तन विधु नगरवास तोने का यावत भारतीय अभिनंदन पुत कमीशनर सृजन तनकु आर ने प्रसूति सू रुस्कोनी ता जन्म की बिडन इंट करोना वैरस पै पोरा विधु निर्वहति मातृत्व कधि निर्वहणे मिन्न कमीशनर सृजन भावस्ट बाध्यता तो प्रजा सेव चेयरने पटल तो विधु निर्वहिस्ट जीवीएमसी कमीशनर सृजन तो विशाख प्रतिनिधि रामकृष्ण फेस टू फेस अनेक महिलल गुरिंची अदे विधंगा त्यागमूर्तुल गुरिंची दान धर्मवल चेसिन वाळ्ळ गुरिंची अनेक रकालटुवंटि साहसाल गुरिंची मनं विन्नां कानी ఈ సహసాలని కేవలం పుస్తకాల వరకు పరిమితం కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ సుజిన మాత్రం ప్రత్యేకమైనటువంటి సేవలు విభిన్నమైనటువంటి సేవలు చేస్తున్నారు అవి ఎవరు కూడా ఊహించలేనటువంటివి ఎవరు దాని వెలకట్టలేనటువంటి సేవలు చేస్తున్నారు అసలు ఆ సేవలు ఏంటి ఆవిడ చేస్తున్నటువంటి సాహసము లేదంటే ధైర్యము లేదంటే ఈ మహా విశాఖ నగర వాసులకి ఆవిడ ఎలాంటి సేవ అందిస్తున్నారు విశాఖ వాసులందరూ ఆమెకి ఎలా రుణపడి ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు డాక్టర్ సుజన జీవీఎంసీ కమిషనర్ మనతో ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మీరు చెప్పినంత బాబు ఎలా ఉన్నారు బాబు అన్నారండి మీరు చెప్పినంత త్యాగాలు పెద్ద విద్య సాహసాలు నేను చేయట్లేదు నా ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్నాను మాత్రమే త్యాగాలు అవేమి లేదు ఈ సమయంలో చాలా మంది చాలా పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరితో పోలిస్తే నేను చేసిన చాలా చాలా చిన్న విషయం ఇక్కడ మాతృత్వ బిడ్డ దగ్గర ఉండాలి ఎందుకంటే ఆ విలువల్ని తెలుసు కాబట్టి చెప్తున్నాను ఆ బిడ్డ దగ్గర చూసుకోవాలని మమకారం కోరిక అన్నీ ఉంటుంది అయినప్పటికీ కూడా మీ విధి నిర్వహణలో భాగంగా నెలల బాబు రోజుల బాబు వదిలేసి విధి నిర్వహణకు వస్తున్నారు మధ్యలో గుర్తొస్తే మీకు ఏమనిపిస్తుంది ఉద్యోగ ధర్మము నా పర్సనల్ లైఫ్ రెండు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయండి నేను ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడం కోసం రోజుల బాబుని వదిలి వచ్చిన విషయం నిజమే కానీ నిర్లక్ష్యం చేయట్లేదు కానీ ఈ టైంలో మన ఉద్యోగ బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అనే విషయం అనిపించి నా స్వచ్ఛందంగా నేను తీసుకున్న నిర్ణయం అది అంటే ఇది మామూలు పరిస్థితులు కాదు ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యుయేషన్స్ మేబీ మామూలు పరిస్థితులు ఉంటే ఎవరైనా ఈ విధంగా ఆలోచిస్తారో నేనే ఈ విధంగా ఆలోచిస్తానేమో నాకు తెలియదు కానీ ఈ టైంలో మనం అవైలబుల్గా ఉండాలి ఈ టైంలో మన బాధ్యత మనం నిర్వహించాలి పర్సనల్ లైఫ్లో కాస్త ఇన్కన్వీనియన్స్ జరిగినా కానీ మన బాధ్యత మనం నిర్వహించాలనే మీ బాధ్యత కాదమ్మా ఎందుకంటే విశాఖపట్నంలో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అనేక మంది కలెక్టర్ని చూస్తున్నాం మీ అంత ఇదిగా పసిబిడ్డని ఇంట్లో ఉంచి చేయటం ఆ ఇంట్లో ఎస్ మీకు ఈ విధంగా చేస్తున్నారు ఉదయం నుంచి దాదాపు 18 గంటలు కష్టపడుతున్నారు ఇప్పుడు కూడా కాన్ఫరెన్స్లో నుంచి వస్తున్నారు మీరు మీకు ఏమనిపిస్తుంది అమ్మా ఇంత కష్టపడుతున్న ప్రజలు నా పని అనుకుంటానండి ప్రజల కోసం అంటే మా బాధ్యత అది అంటే మేము చేయగలిగిన చిన్న పని ఏమిటంటే ప్రజలకి మేము ఉన్నాము ఏమన్నా చిన్న సమస్య వస్తే మేము రెస్పాండ్ అవుతాము మీకు ఏమన్నా విషయం వస్తే మేము ఉన్నామనే భరోసా నమ్మకం కలిగించడం మా బాధ్యతల్లో ప్రముఖమైన బాధ్యతని నేను అనుకుంటాను అది మేము కలిగించిన దాంట్లో చిన్నగా సఫలీకృతమైనా కానీ మేము చేస్తున్న పనికి సాఫల్యం ఉందని అనుకుంటాను థ్యాంక్ యూ తల్లి ఏదేమైనప్పటికీ విశాఖ నగర వాసులందరూ కూడా మీకు మీ బిడ్డకు కూడా రుణపడి ఉంటారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా విశాఖ వాసులకి మీరు ఈ సందర్భంగా మనకి ఎటు 20 పాజిటివ్ ఉన్నాయి తగ్గిపోయినాయి 10 మంది డిశ్చార్జ్ కూడా అయిపోయారు మీ మాటలన్నీ కూడా అంటే అధికారులు చెప్పిన మాటలు ప్రజలు వింటున్నారు ప్రజలకు మీరు ఎలాంటి సూచన ఇస్తారు ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు చెప్తున్నది ఒకటే మంత్రం అండి స్టే హోమ్ స్టే సేఫ్ ఇంట్లో ఉండి జాగ్రత్తగా ఉండండి అనేదే ఇప్పుడు మనం చేయగలిగింది మన తరఫున రోడ్డు మీద నిలబడి మన వైపు నుంచి పోరాటం చేస్తున్న పారిశుద్ధ కార్మికులు కానీ పోలీసులు కానీ మెడికల్ అన్నల సిబ్బంది కానీ వాళ్ళందరికీ మనం చేయగలిగిన ఒకే ఒక సహాయం ఇంట్లో ఉండి మరి అత్యవసర పరిస్థితులు వస్తే తప్ప బయటకు రాకుండా ఉండటం అలో చేస్తున్నారు కాబట్టి రావటం కాకుండా అవసరమైన వాటి మేరకు మాత్రమే బయటకు వచ్చి వీలైనంత వరకు ఇంట్లో ఉండి ఈ వైరస్ వ్యాప్తి నుంచి మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం ఒకటే ఒక పాసిబిలిటీస్ చైన్ బ్రేక్ చేయడం ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా చైన్ బ్రేక్ చేయడం మాత్రమే దీనికి సరైన నివారణ కాబట్టి అందరూ కూడా దానికి సహకరించాలి అని నేను మీ వైపు నుంచి కోరుతున్నాను ఇది ఉన్నటువంటి పరిస్థితి విశాఖపట్నంలో ఉన్నటువంటి జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సుజన
అతి చిన్న వయసులోనే జిల్లా కలెక్టర్గా అయ్యారు, జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్గా పనిచేస్తున్నారు. కానీ డెలివరీ ఒక బాబుకి జన్మనిచ్చి 30 రోజులు అవుతుంది. అయినప్పటికీ 30 రోజుల బాబుని వదిలి ఈ రోజున విధి నిర్వహణలో పూర్తిగా నిమగ్నమయ్యారు. రోజుకి 18 గంటల పాటు పనిచేస్తున్నారు. ఉదయం నుంచి కూడా సమీక్షలు సమావేశాలతో పాటుగా విశాఖలో ఉన్నటువంటి 92 వార్డులు కూడా పర్యటిస్తున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు, అధికారులని అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడైనా ఏమన్నా సంఘటనలు జరిగితే అక్కడ ఎలర్ట్గా ఉండటంతో పాటుగా రెడ్ జోన్లు అంతా కూడా అప్రమత్తం చేస్తూ పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇలాంటి సేవలు చేసేవాళ్ళు చాలా అరుదుగా మనం చెప్పొచ్చు. పసిబిడ్డను ఇంటి దగ్గర, తల్లి దగ్గర, భర్త దగ్గర వదిలి తను విధి నిర్వహణలో రావటం, ఒక ఐఏఎస్గా ఉండి కూడా ఏమాత్రం అటు బేబీని కూడా నిర్లక్ష్యం చేయలేదు అంటున్నారు. అయినప్పటికీ కూడా ఎంతైనా తల్లి మమకారం ఉంటుంది, అయినప్పటికీ కూడా ప్రజలందరూ తన బిడ్డలుగా భావించి చిన్న వయసులోనే అత్యంత బాధ్యతను నెత్తిమీద వేసుకుని ఆ విశాఖ వాసుల్ని కాపాడటానికి ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టాలంటే ఒకే ఒక్క మార్గం, అందరూ ఇళ్లకే పరిమితం కావాలి, దూరదూరంగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ మహమ్మారిని అరికట్టవచ్చు. ఏదో అవకాశం ఇస్తున్నారు కదా రోడ్ల మీదకి రావచ్చు అన్నది కాకుండా అత్యవసర పరిస్థితుల్లో రోడ్ల మీదకి రావాలి అని చెప్తున్న జీవీఎంసీ కమిషనర్ మాటల్ని మన అందరూ కూడా, విశాఖవాసులే కాదు తెలుగువారు అందరూ కూడా ఆలోచించాలి. మన కోసం కష్టపడుతున్న, శ్రమిస్తున్న అలాంటి ఉన్నతాధికారులు ముఖ్యంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి జీవీఎంసీ కమిషనర్గా ఉండి ఆ విధంగా పనిచేస్తున్నందుకైనా సరే మన వంతు బాధ్యతగా ఇళ్లకే పరిమితం అవుదాం. ఈ కరోనా వైరస్ని విశాఖ నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, యావత్ భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ తిరుపతి రామకృష్ణ, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం నుండి.